This video is exclusively sponsored by. Hey, Antaledu, either Richi on Dala Ninesa. As a linirozil video in the jailed ante. You already got running no. E office stress, workload, e business. బద్ధకం సో వెరీ వెరీ రీజన్స్ వల్ల క్రికెట్ చూడడం తగ్గించిన వాళ్ళకి కానీ క్రికెట్ నుండి కొంచెం దూరమైన వాళ్ళకి కానీ ఈ వీడియో అంకితం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ మానియాక్. సో ఈ వీడియో లోపలికి వెళ్ళిపోతే అప్పుడెప్పుడు 2021లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి వీడియో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అసలు ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటేనే అడ్లైడ్ టెస్ట్ లో భారత్ కుప్పకూలింది. బ్యాట్స్మెన్ చేతులు ఎత్తడంతో రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకి ఆల్ అవుట్ అయింది. ఏ ఇది కాదు, ఇంకోటి టూటా హై గాబా కా ఘమండ్ జీత్ గయి యే ముకాబలా భారత్. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఫిబ్రవరి 9 నుండి మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అవబోతుంది, అది కూడా ఈసారి ఇండియాలో. సో ఈ సిరీస్ మొత్తం 4 టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి. నాగ్పూర్ లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ధర్మశాలలో ఒకటి అండ్ అహ్మదాబాద్ లో ఒకటి. సో ఈ 4 ఏది ఓడిపోకుండా కనీసం 2 టెస్ట్ మ్యాచ్లు అయినా ఇండియా గెలవాల్సి ఉంటుంది, అయితేనే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫిక్స్ అయినట్టు. ఇంకా త్వరగా స్క్వాడ్స్ లోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియా టీమ్, ఇండియా టీమ్, కోర్ టీమ్స్ అలాగే ఉన్నాయి, బట్ విత్ మైనర్ చేంజెస్. అండ్ ఇక్కడ మెయిన్ గా ఇండియన్ కండిషన్స్ లో మాట్లాడాల్సింది స్పిన్ గురించి. సో ఆస్ట్రేలియాలో ఎక్స్పీరియన్స్డ్ అయిన నైతన్ లయన్ ఉన్నాడు, అతనికి సపోర్టివ్ గా యాస్టన్ ఏగర్ గానీ స్వెప్సన్ గానీ ఇద్దరు ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురి మధ్యలో ఒక కొత్త పేరు కనబడింది, అదే టాడ్ మర్ఫీ అనే పేరు. సో ఎవరై టాడ్ మర్ఫీ అని చూసుకుంటున్నట్టయితే, ఇంతవరకు అతను ఆస్ట్రేలియాకి ఎప్పుడు ఆడలేడు అండ్ హీ మైట్ డెబ్యూ ఇన్ దిస్ ఇండియా సిరీస్. సో ఎవరా టాడ్ మర్ఫీ అని చెప్పి కొంచెం యూట్యూబ్ లో కొట్టి చూస్తే కొన్ని వీడియోస్ చూసాను అండ్ హిస్ బౌలింగ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. సో ఇండియన్ కండిషన్ కోసమే తన్ని పిక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కొంపదీస్ అతన్ని సీక్రెట్ వెపన్ లా ఏమైనా వాడుతున్నారు అనేది నా డౌట్. అయినా కానీ మన ఇండియన్ బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లోనే ఉన్నారనుకోండి, మన అల్లుడు శుభ్మన్ గిల్ అయితే గానీ, రోహిత్ శర్మ అయితే గానీ, కోహ్లీ గానీ, చతేశ్వర్ పూజారా గానీ అండ్ ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏ ఈ ఫామ్ కాదు, అతను క్రికెట్ లో కూడా కొంచెం ఫామ్ కోల్పోయాడు, బట్ ఈ సిరీస్ లో హోప్ఫుల్లీ హిల్ గెట్ బ్యాక్ ఇన్ టు హిస్ ఫామ్. అండ్ మన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి మన స్పిన్ బౌలింగ్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత ప్రిపేర్ అవుతామో లేదో గానీ ఆస్ట్రేలియన్స్ మన అశ్విన్ అండ్ కోహ్లీ ఎదుర్కోవడానికి అంత ప్రిపేర్ అయ్యారు. క్రాక్స్ ఉన్న పిచ్చెస్ ని ఏర్పాటు చేశారు అండ్ ఇన్ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ స్పిన్నర్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో నెట్ ప్రాక్టీస్ చేశారు. అండ్ ఆల్సో అశ్విన్ లా బౌలింగ్ వేసే ఒక బౌలర్ తో కూడా దే హ్యాడ్ నెట్ ప్రాక్టీస్ సెషన్. సో చాలా టఫ్ గా ప్రిపేర్ అవుతున్నారు అండ్ దిస్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బి ఎ టగ్ ఆఫ్ వార్. అండ్ యాజ్ యూజువల్ మన ఇండియన్ పిచ్చెస్ లా ఇక్కడ స్పిన్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ ఆస్ట్రేలియా ఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్ టైమ్. సో ఈ సిరీస్ లో వన్ స్టాండౌట్ ప్లేయర్ కి నేను సపోర్ట్ చేస్తానంటే దాట్స్ గోయింగ్ టు బి కింగ్ కోహ్లీ, నంబర్ 18. సో విల్ విష్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ ఆల్ ఆఫ్ అవర్ మెన్స్ అ వెరీ వెరీ గుడ్ లక్. సో అదండి వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే వెంటనే గో అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ మానియాక్. అండ్ ఎస్, ఈ మధ్య వీడియోస్ కొంచెం తక్కువైనాయి, బట్ ట్రస్ట్ మీ, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సబ్స్క్రిప్షన్ ని వృధా పోనీయను. సో ప్లీజ్ సరకరాయ్ సరక whatever